తిరుపతిలో జరిగిన పవన్ బహిరంగ సభలో ఏఐఎస్ఎఫ్ నినాదాలతో హోరెత్తించింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించింది. విశాఖ ఉక్కు గురించి పవన్ మాట్లాడాలని డిమాండ్ చేసింది. ఏఐఎస్ఎఫ్ నినాదాలతో పవన్ కాసేపు ప్రసంగాన్ని ఆపేశారు. కార్మికుల జీవితాలు నాశనమవుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు. ఇవాళ పవన్ వారాహి వాహనాన్ని పాలతో శుద్ధి చేస్తామని హెచ్చరించారు. జగన్ పై పవన్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. ఆయన గతంలో ఏనాడు సనాతన ధర్మంపై మాట్లాడింది లేదన్నారు. పవన్ కొత్త పాఠం వెనక వేరే ఎజెండా ఉందన్నారు. పవన్ స్వాముల వారు పూటకో మాట మాట్లాడుతున్నారు అంటూ ఆరోపించారు. సుప్రీంకోర్టులో ఉన్న అంశంపై పవన్ వైష్ణవ ప్రచారం చేసిన ఆళ్వార్లా ఎలా మాట్లాడతారని నిలదీశారు భూమన. అయోధ్యకు పంపిన లక్షల అడ్డుల్లో జంతు కొవ్వు కలిసిందని పవన్ మాట్లాడడం సరికాదని హితవు పలికారు భూమన. ఫర్నిచర్ వ్యవహారంపై మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ దాదా 40 మంది దొంగలు రాష్ట్రాన్ని గానుగ నూనె వ్యాపారం ద్వారా 12 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దోచేశారన్నారు. సీఎం పదవి నుంచి దించేసినా సిగ్గు లేకుండా కుర్చీలు టేబుల్లు సోఫాలు ఎత్తుకుపోయారన్నారు. అడ్డంగా దొరికిపోయి ఇంకా ఉత్తరాలు రాయిస్తున్నారన్నారు. గతంలో కోడెల లేఖ రాస్తే ఎంత అమానవీయంగా ప్రవర్తించారో గుర్తు తెచ్చుకోవాలని జగన్ కు సూచించారు లోకేష్. తప్పు ఎవరు చేసినా సరికాదన్నారు దిల్ రాజు విజయశాంతి. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల్ని తాను ప్రత్యేకంగా ఖండించాల్సిన అవసరం లేదన్నారు దిల్ రాజు. ఆమె తప్పుగా మాట్లాడారు కాబట్టి ఇండస్ట్రీ మొత్తం ముక్త కంఠంతో ఖండించింది అన్నారు. మాట్లాడే ముందు 1-10 సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు విజయశాంతి. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ కామెంట్స్ పై స్పందించారు బీఆర్ఎస్ నేత సబిత. ఆత్మాభిమానాన్ని మించిన ఆస్తి లేదని నమ్ముతున్నట్టు చెప్పారు. తన కొడుకు కడుతున్న ఇల్లు మినహాయించి తమకు 3 ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయో చెప్పాలన్నారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఇకనైనా మానుకోవాలంటూ ట్వీట్ చేశారు. హైదరాబాద్ లో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేటీఆర్ హరీష్ తో పాటు పలు యూట్యూబ్ ఛానళ్లపై కూడా ఎంపీ రఘునందన్ చేసిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ ట్రోల్స్ శృతి మించాయని ఫిర్యాదులో పేర్కొన్నారు రఘునందన్. కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు నటులు ప్రభాస్, రామ్ చరణ్. ఆమె వ్యాఖ్యలు నిరాధారమైనవన్నారు. గౌరవనీయ వ్యక్తులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. వ్యక్తిగత జీవితాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడడం రాజకీయాలను మించిన కర్తవ్యమన్నారు ప్రభాస్. అందరికీ వ్యక్తిగత జీవితాలు పవిత్రమైనవని ప్రజాప్రతినిధులుగా వాటిని కాపాడాలన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ ని కలిశారు. బంజారాహిల్స్ లోని మధుయాష్కి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా ఆయనతో భేటీ అయ్యారు. ఇంటికి వచ్చిన మహేష్ ను మధుయాష్కి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. పీసీసీ చీఫ్ పదవి కోసం ఇద్దరు నేతలు గట్టిగా పోటీ పడినా చివరికి ఆ పదవి మహేష్ కుమార్ గౌడ్ ని వరించింది. తెలంగాణలో ఏఎంఆర్ ను ఆవిష్కరించారు మంత్రి దామోదర రాజ నరసింహ. అతి త్వరలో ఏఎంఆర్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఏఎంఆర్ అమలులో దేశంలోనే కేరళ మొదటి రాష్ట్రంగా ఉందన్నారు. ఆ తర్వాత మరో 5 రాష్ట్రాలు ప్రణాళికలను ప్రారంభించాయన్నారు. ఏఎంఆర్ ను ప్రారంభించిన 7వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. నిశ్శబ్ద మహమ్మారిపై యుద్ధం కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నామన్నారు. దేశానికి రైతే వెన్నెముక అన్నారు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. కాలువల్లో పూడిక తీసి పంట ప్రక్షాళన చేస్తామన్నారు. ఏపీలో చివరి ఎకరానికి కూడా సాగునీరు అందిస్తామన్నారు. వైసీపీ పాపాల ప్రక్షాళనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే ఎరపతినేని ఏపీలో ప్రజలే పాలకులని, ఇక్కడ అధికారులు నాయకులు అంటూ ఎవరూ లేరని అన్నారు. అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలి అన్నారు ఎమ్మెల్యే. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భవానీ భక్తులకు యువకులకు మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం దాడులకు దిగారు. భవానీ భక్తులు కోలాటమాడుతుండగా జరిగిన ఘర్షణలో 4 మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. వారి ఫిర్యాదుతో నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. దసరా ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు కనకదుర్గమ్మ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తున్నారు. ప్రాతకాలంలో గాయత్రిగా, మధ్యాహ్న సమయంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటున్నారు అమ్మవారు. శ్రీశైలంలో దసరా ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు అమ్మవారికి పుష్పాలతో శాస్త్రోక్తంగా ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామివారితో కలిసి అమ్మవారిని భృంగి వాహనంపై ఊరేగించారు. అకాల వర్షం కారణంగా గ్రామోత్సవాన్ని ఆపేశామని చెప్పారు ఈవో పెద్దిరాజు.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో బావిలో వెలిసిన బాలా త్రిపుర సుందరీదేవి ఆలయంలో శరన్నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు పద్మవాహనంపై బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పద్మవాహనంపై ఆశీనులైన అమ్మవారిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. పెద్ద వాహనం మోసేందుకు భక్తులు పోటీ పడ్డారు. శ్రీశైలం దేవస్థానంలో మల్లికార్జున స్వామి అమ్మవారి లడ్డూ ప్రసాదాలను జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఆలయ ప్రాంగణంలోని లడ్డూ తయారీ ప్రక్రియ, విక్రయ కేంద్రాల్లోని లడ్డూ ప్రసాదాల వివరాలను తెలుసుకున్నారు. లడ్డూ వాటి నాణ్యతపై వివరాలు సేకరించారు. లడ్డూ తయారీకి వాడే నెయ్యి, ఇతర పదార్థాల శాంపుల్స్ ని హైదరాబాద్ ల్యాబ్ కి పంపించారు. ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ ద్వారా మద్యం షాపుల ఏర్పాటుకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఏలూరు ఎక్సైజ్ కార్యాలయంలో ఆ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ప్రక్రియ స్వయంగా పరిశీలించారు. ఆన్లైన్ ద్వారా మద్యం షాపుల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మద్యం డిపోను పరిశీలించి మద్యం నిల్వలపై ఆరా తీశారు. ఏపీలో ఆలయాల పరిరక్షణకు కూటమి సర్కార్ కట్టుబడి ఉందన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆగిరిపల్లి కొండపై శోభనాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 2 కోట్లతో నిర్మిస్తున్న ఘాట్ రోడ్డుకి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం దాతల సహాయంతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. 50,000 లోపు ఆదాయం ఉన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకం కింద ఇస్తున్న వేతనాన్ని 10,000కు పెంచినట్టు చెప్పారు. స్వామివారి సన్నిధిలో భక్తుల కోసం కళ్యాణ మండపం నిర్మించిన దాతలను మంత్రి అభినందించారు. వికారాబాద్ జిల్లా చరిత్రలోనే ఓ నియోజకవర్గంలో పనిచేస్తున్న 4 పోలీసు అధికారులపై వేటు పడింది. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో విఫలమైన తాండూరు సీఐ సంతోష్ కుమార్, రూరల్ సీఐ అశోక్, యాలాల్, పెద్దేముల్ ఎస్ఐలను వీఆర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏకకాలంలో 4 పోలీసు అధికారులపై వేటు పడడం స్థానికంగా చర్చకు దారితీసింది. కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కడప, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరద నిలిచిపోయింది. పలు కాలనీల్లో వరద ఇళ్లలోకి చేరింది. డ్రైనేజ్లు వరద ఏకం కావడంతో రహదారులు చిన్నపాటి కాలువలను తరిపించాయి. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు అర్చకులు. ఈ నెల 12 వరకు సాగే బ్రహ్మోత్సవాల్లో ఇవాళ ధ్వజారోహణం, పెద్ద శేష వాహనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఇవాటి నుంచి 9 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయి. తిరుమల లడ్డూపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. సిబిఐతో విచారణ జరిపించాలా లేక సిట్ని కొనసాగించాలా అనే అభిప్రాయం చెప్పడానికి సమయం కోరారు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. విచారణను ఇవాళ ఉదయం 10:30 వాయిదా వేసింది సుప్రీంకోర్టు. హైదరాబాద్ లో మరోసారి వర్షం పడింది. చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్, నారాయణగూడ హిమాయత్ నగర్, కోటి, నాంపల్లిలో భారీ వర్షం కురిసింది. చార్మినార్, చాంద్రాయణగుట్ట, శాలిబండ, బహదూర్పుర, సైదాబాద్ లో వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముడా కుంభకోణం వ్యవహారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ముప్పు తిప్పలు పెడుతోంది. ముడా స్కామ్ లో సిద్ధరామయ్య సాక్ష్యాలను తారుమారు చేశారనే ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదుదారుల్లో ఒకరైన ప్రదీప్ ఈడీకి ఫిర్యాదు దాఖలు చేశారు. మిడిల్ సెక్టార్లోని భారత్ చైనా సరిహద్దులను సందర్శించారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ జనరల్ అనిల్ చౌహాన్. ఇక్కడ దళాల సంసిద్ధతను ఆయన పరిశీలించారు. ఆ ప్రాంతంలోని భద్రతా పరిస్థితులు, క్షేత్రస్థాయిలో అవసరాలను ఆయనకు వివరించారు సైనికులు. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఒక్కరోజులో 11 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. 1769 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 82,497 పాయింట్ల దగ్గర ముగిసింది. 546 పాయింట్లను కోల్పోయింది నిఫ్టీ. మైసూర్ చాముండేశ్వరిని దర్శించుకున్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. చాముండేశ్వరి ఆలయంలో మైసూర్ దసరా ఉత్సవాలను ప్రారంభించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు మంత్రులు హాజరయ్యారు. 10 రోజుల పాటు దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా సాగనున్నాయి. పంజాబ్లో రైతులు మరోసారి రోడ్డెక్కారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష కమిటీ ఆధ్వర్యంలో అమృత్సర్ ఢిల్లీ రైల్వే ట్రాక్పై బైఠాయించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. పంటకు గిట్టుబాటు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు రైతులు. కోల్కతా ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన వైద్యురాలి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. అది బాధితురాలిని అగౌరవపరిచేలా ఉందంటూ పలువురు నెట్టింట విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం ఏర్పాటుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తమ ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తుంది అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అహ్మదాబాద్ లో పర్యటించిన ఆయన అనేక అభివృద్ధి పనులను ప్రారంభించారు, శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు అమిత్ షా.
జైల్లో ఖైదీల మధ్య కుల వివక్ష చూపడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కులం ఆధారంగా ఊడ్చడం, శుభ్రం చేయడం వంటి పనులను అప్పగిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. వీటిలో ఊడ్చడం, మురుగు శుభ్రం చేయడం వంటి పనులను అట్టడుగు వర్గాలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్తోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు రాహుల్ గాంధీ. మోదీ సర్కార్ కార్పొరేట్ల చట్టంగా మారిందని విమర్శించారు. పేదలకో న్యాయం, పెద్దలకో న్యాయం అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. హర్యానా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు రాహుల్. ఇటు బీజేపీ కూడా ప్రచారాన్ని హోరెత్తించింది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హర్యానాలో పర్యటించారు, రోడ్ షో చేపట్టారు. బీజేపీ సర్కార్కు మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు ధామి. ప్రగతికి ఓటు వేయాలని కోరారు ఆయన. సినిమా 100 మందికి నచ్చితే క్లాసిక్ అవుతుందని, 70 మందికి నచ్చితే సూపర్ హిట్ అవుతుందని చెప్పారు దిల్ రాజు. జనక అయితే ఖచ్చితంగా 70 మందికి నచ్చే మూవీ అవుతుందన్నారు. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమా దసరా కానుకగా ఈ నెల 12న విడుదల కానుంది.